హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము మన మిద్దె తోట పైన పెరిగినటువంటి ఈ మెంతి కూరాకు చూసారా, ఆకులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో వీటితో మనము మెంతాకు పులగూర అనేది చేసుకోబోతున్నాం అన్నమాట. మరి చాలా ఈజీ అండి, ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక హెల్తీ పరంగా అయితే చెప్పనక్కర్లేదు, చాలా చాలా హెల్తీ. ఈవెన్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, ఎవరు తిన్నా కానీ చాలా చాలా హెల్ప్ అన్నమాట. సో దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ముందు ఆకులు తీసేటప్పుడే మీరు ఏం చేస్తారంటే, అంత పక్కకు తీసేసారనుకోండి, దాంతోపాటు మట్టి కూడా వచ్చేస్తుంది. కొంచెం ఒక ఆకు తీసి చూపిస్తాను. ఇలా వేర్తో కాకుండా ఇక్కడ హాఫ్ వరకు ఇలా తీసుకొని తీసుకుందాం అన్నమాట. అప్పుడు మనకేంటంటే వల్లడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకని నేను వీటన్నిటిని కూడా తీసేశాక నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఆకు చూడండి, ఇది వచ్చేటప్పటికి ఇది సిర్రాకు అన్నమాట. ఇది సిర్రాకు, ఇది వదిలేద్దాం. ఇక్కడ కూడా ఉంది చూడండి, చిర్రాకు ఉంది. ఇది వదిలేసి ఓన్లీ మెంతాకు వరకు తీసుకున్నాం చూడండి. ఆకులు ఎంత పెద్దగా అయ్యాయో, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి. ఈ వేత్తో తీసుకున్నారంటే వలవడానికి చాలా టైం వేస్ట్ అయిపోద్ది అన్నమాట. అలా కాకుండా గిల్లేసుకుందాం. వీడియో తీస్తూ అది చూపించడం కష్టమవుతుంది నాకు, అందువల్ల నేను మొత్తం తీసేసి ఎలా తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇది మరీ ఎక్కువగా తీసుకోలేదన్నమాట. నేను ఇలా తీసుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువైంది అనుకోండి మనకి చేదుగా అనిపిస్తుంది. సో ఇలా ఒక రెండు పిడికిళ్ళు అనుకోండి, తీసుకునేటప్పుడే ఇలా తీసుకోవడం వల్ల ఈజీ అయిపోయింది. లేకపోతే చిన్న ఆకు కదా మనకి చాలా కష్టమవుతుంది, ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. తీసుకొచ్చాక ఒక టూ టైమ్స్ నేను బాగా వాటర్లో వాష్ చేస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. దీనికోసం కావాల్సింది ముందు చూడండి, ఆకు చూస్తున్నారు కదా, ఒక బయట దొరికేటివి అయితే ఒక రెండు మూడు కట్టలు అనుకోండి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. అలాగే టమోటాలు బాగా పండుగా ఎర్రగా ఉండేటివి అయితే బాగుంటాయి, బట్ నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి అందుకని వీటిని వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అన్నమాట. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. వాటర్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ వేయద్దు. ఇది మనం చిక్కగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా టమోటాలని ఈ విధంగా నలిపి వేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే టమోటాలు అనేటివి త్వరగా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఈ నీళ్ళన్నీ కూడా బాగా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడకనియాలి. మధ్యలో ఒకసారి కలిపెట్టుకున్నాము, ఇలా మిక్స్ చేద్దాం. ఓకే, పొగలు ఎక్కువ వస్తుంది, దానివల్ల అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ముద్దకంతో ఇలా ఎనుపుతున్నాను అన్నమాట. ముద్దకంతో మాత్రమే ఎనపండి, మిక్సీకి అలా వేయద్దు త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఇది మనకి మెంతాకనే చాలా చేదుగా ఉంటుంది. బాగా మెదిగింది అనుకోండి కర్రీ మొత్తం కూడా మనకి చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఇలా ఎచ్చి పచ్చిగా మనము దీన్ని ఇలా ఎనుపుకోవాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు మనం
బాగా నేను చేసేసాను ముద్దకం తోటి తిరుగుమాత పెడతాను ఎలా తిరుగుమాత పెట్టాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిరుగుమాత పెట్టుకుందాం దీని కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది చూడండి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నేను వేయటం లేదు ఎందుకంటే ఇది మెంతాకు పులగూర లాగా చేశాను గనుక దీంట్లో వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆకులు ఉంటాయి సో నేను దీనికి కరివేపాకు వేయట్లేదు ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు పులుపు ఎక్కువ వేసేశారు అనుకోండి ఇలా తిరుగుమాత వేసేటప్పుడు ఎండి మిరకాల అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పులుపుని కవర్ చేస్తుందన్నమాట తర్వాత వెల్లుల్లిపాయ ఈ విధంగా జస్ట్ అలా నలగొట్టి వేసేసండి ఇప్పుడు మనం ముద్దకంతో వెనిపి పెట్టుకున్నటువంటి కర్రీ వేసాము ఇలా కొంతసేపు ఉడకబెట్టి దీని చేసుకుంటే మనకి ఎమీ ఎమీ హెల్తీ రెసిపీ అనేది రెడీ అయిపోయిందన్నమాట ఇది చాలా చాలా హెల్తీ కర్రీ అండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మరి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ हेलो व्यूवर्स अंदर एला मन चला हेल्ती हेल्ती कर्री अने तैयार मरी एला तैयारी रेसीपी एला अने वीडियो चूपा चला सिंपल अवंटी ईजी कर्री अन्ट ओके ना?